నమస్కారం. స్తోత్ర పారాయణ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం, సుస్వాగతం. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అంటూ ఈ విపత్తు నుండి, ఈ భయోత్పాత స్థితి నుంచి రక్షించమని ఆ పరమేశ్వరుడికి స్తోత్ర నీరాజనాన్ని సమర్పించబోతున్నాం. సోమవారాన్ని పురస్కరించుకుని శివస్తోత్ర పారాయణాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. ఆ పరంపరలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారు. వారికి మీ అందరి తరపున, భక్తి టీవీ తరపున భక్తిపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. ఇక ఈ పవిత్ర స్తోత్ర మహాయజ్ఞాన్ని ప్రారంభ సూచికగా ప్రాంగణంలో దీపారాధన చేయవలసిందిగా అర్చక వరేణ్యులకు మనవి. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణవన్ నోతిభిస్సేదసాదనో శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతే ధీనామవిత్రియవతో శ్రీమహాసరస్వత్యై నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఉద్దీప్య స్వజాతవేదోపగ్రహనిర్వృతిం మమ, పశోగుష్టవ్యమావహజీవనం చ దిశో దిశ, సాధ్యం త్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియం, గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే, త్రాహి మాం నరకాద్ ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఓం మానో హి కుంసే జాతవేదో గామశ్వం పురుషం జగత్, కభిభ్రదగ్నాగహి శ్రియా మా పరివాతయ. ఓం అగ్నిం దోతం వృణీమహే హోతారం విశ్వవేదసో, అస్య యజ్ఞస్య సుక్రతో. ఓం నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శుకారాయ నమో నమః. వాహనం వృషభోయస్యా వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. ఓం నమః శివాయ. విశ్వమానవాడి కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఈ విశ్వాన్ని సంరక్షించమంటూ శివస్తోత్ర పారాయణాన్ని ప్రారంభించవలసిందిగా వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారికి మనవి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వందామహే మహేశానాం చందకోదండఖండనం, జానకీ హృదయానందం చందనం రఘునందనం. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం యేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. నమస్తుంగ శిరశ్చుంబి చంద్రచామర చారవే, త్రైలోక్య నగరారంభ మూలస్తంభాయ శంభవే. శుభమస్తు. ఈరోజు పరమ పవిత్రమైన జ్యేష్ఠమాసంలో పరమేశ్వరునికి ప్రీతికరమైన సోమవారం నాడు అశేషమైనటువంటి విఖ్యాతమైనటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని ఆవిష్కరించటానికి, పరమేశ్వరుని యొక్క పాద పద్మాలకు నమస్కరించి ఆయన అనుగ్రహంతో సమస్త రోగాల నుంచి విముక్తి పొందటానికి, ముఖ్యంగా ఈనాడు ప్రపంచంలో ప్రజలందరూ కరోనా వ్యాధితో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో భక్తి టీవీ వారు ముందుకు వచ్చి హిందూ ధర్మజ్యోతిని వెలిగించి ప్రజలందరికీ ఆత్మవిశ్వాసం కలిగే విధంగా, దైవ బలం వారికి లభించే విధంగా ఈ మహత్తరమైన బృహత్తరమైన నవ్యమైన దివ్యమైన భవ్యమైన సుసంపన్నమైన స్తోత్రపారాయణం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా శుభావహమైన అంశం. ముఖ్యంగా భక్తి టీవీ యాజమాన్యంగా ఉండి
శ్రీ నరేంద్ర సోదరి గారు రమాదేవి దంపతులు ఇక్కడ చూడటం నేను ఇందగా తటస్థించింది. రమాదేవి గారు స్వయంగా ప్రతి పువ్వును ప్రతి రేకును చక్కగా అలంకరింపచేసి ప్రతి దీప కళికలోనూ ప్రజల యొక్క ఆరోగ్యం ఉండాలని భావన చేస్తూ తమ ఆశయాలను స్వామివారికి కర్పూర హారతిగా సమర్పించేటువంటి ఒక దివ్య చైతన్య చకచకితం ఈనాడు మనం భక్తి టీవీ ద్వారా ప్రపంచానికి అందజేస్తూ ఉన్నాం. ఆ దంపతులకు, ఆ దంపతులు చేసేటువంటి ఈ ధార్మిక కార్యక్రమానికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహ పరంపర అమృత ఆశీస్సులు అక్షతల రూపంలో వారికి ప్రజలకందరికీ లభించాలని సంప్రార్థన గావిస్తూ ఈరోజు ప్రజలందరూ భయపడిపోతూ ఉన్నారు ప్రాణభయంతో. ఈరోజు మానవాళికి తెలిసి వస్తుంది, ధనం కాదు, ఆస్తి కాదు, ఇతరమైన ఐశ్వర్యాలు కాదు, కేవలము ప్రాణము. ఆ ప్రాణం ఎవరి వల్ల నిలుస్తుంది అని అంటే దేవుడి వల్ల. భౌతికంగా మనం అనేక దూరాలు, మందులు, రకరకాల జాగ్రత్తలు తీసుకోవచ్చు, కానీ స్వామి యొక్క అనుగ్రహం, మృత్యుంజయుడైనటువంటి పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు లభించకపోతే మనం జీవించడం కష్టం. ఆ విషయాన్ని స్పష్టపరుస్తూ భక్తి టీవీ వారు ఈ సంధ్యా సమయంలో శాస్త్రంలో ఒక మాట చెప్పబడింది, షక్కాలలో అంటే రోజు ఉదయం నుంచి రాత్రి లోపల ఏ కాలంలో పూజ చేస్తే, పారాయణ చేస్తే పరమేశ్వరుడు సంతోషిస్తూ ఉంటాడు అంటే సాయంకాలం వేళ. అటువంటి సంధ్యా సమయం పరమేశ్వరునికి పార్వతి కన్నా కైలాసం కన్నా ప్రీతికరమైంది సంధ్యా సమయం. అటువంటి సంధ్యా సమయంలో భక్తులు ఎవరైతే తనను పూజిస్తారో, అర్చిస్తారో, సేవిస్తారో, భజిస్తారో, స్తోత్రం గావిస్తారో, వాళ్ళకందరికీ ఆయన తన యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తారు. కాబట్టి ఈరోజు మనం అందరం ఆ పరమేశ్వరుని స్తోత్రం చేస్తూ ఈ యొక్క కరోనా వ్యాధి దూరంగా తొలగిపోవాలని ప్రార్థిద్దాం. భక్తి టీవీ ప్రేక్షకులకందరికీ సవినయంగా ఒక విన్నపం ఏమిటంటే, మేము చెప్పేటప్పుడు మీరు కూడా చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. దీపలక్ష్మి, దీపదుర్గా అని పిలుస్తారు. దీపలక్ష్మి అంటే ఐశ్వర్యం లభింపచేస్తుంది. ఈ సాయంకాలం వేళ వెలిగించేటువంటి దీపం దీపదుర్గా అంటే మన దుర్గతులను పోగొట్టేటువంటి దివ్య చైతన్యం ఆ దీపంలో ఉంటుంది. కాబట్టి మీరందరూ చక్కగా ఇంట్లో దీపారాధన చేసి చక్కగా టీవీ ముందర కూర్చుని స్త్రీలు పురుషులు కూర్చుని మేము చెప్పేటువంటి సంకల్పాన్ని మీరు చెప్తూ మీ గోత్రమును, మీ పేర్లను చక్కగా వాటిని మీరు అనుసంధానం గావిస్తూ మీకోసం, లోక కళ్యాణం కోసం ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి. మీ ఆరోగ్యమే కాదు, చుట్టూ ఉండేటువంటి ప్రజల ఆరోగ్యం కూడా కావాలి అనేటువంటి ఒక విస్తృతమైన ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. వసుధైక కుటుంబం, మనమంతా ప్రపంచంలో దేశ దేశాలుగా, ఖండ ఖండాలుగా, కులాలుగా, మతాలుగా, ప్రాంతీయులుగా మనం చీలిపోయిన వసుధైక కుటుంబం, ఆ వసుధైక కుటుంబం అనేటువంటి ఒక విశ్వవిఖ్యాతమైన నినాదాన్ని భక్తి టీవీ వారు స్వీకరించి ఈనాడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ సంతోషంతో, భక్తితో, వినయంతో, ఆనందంతో, ఉత్సాహంతో, భక్తి పరంపరతో మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసి మీరు ఆరోగ్యంగా ఉండాలి, ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచండి. ఇంతకు మించి కోరుకోదగింది ఏం లేదు కదా. భోళా శంకరుడు అయినటువంటి ఆ శంకరుడు స్తోత్ర ప్రియుడు. ఆయన స్తోత్రం అంటే మహా ఇష్టం. శివ 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 అంటే చాలు, అక్షయమైన వరాలను గుప్పిస్తాడు ఆయన. అటువంటి పరమేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం మనం ప్రారంభించుకుందాం. ముందుగా సంకల్పం మనం చెప్పుకుందాం. ఈరోజు సంకల్పం అనేటువంటిది చాలా అవసరం. ఈ సంకల్పంలోనే పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు ఉంటుంది. నాకు కావాలి అనే కన్నా అందరికీ కావాలి అని అంటే ఆ కైలాసపతి పరమానంద పడిపోతాడు. ఆ పార్వతీపతి ఎంతో ఉప్పొంగిపోయి ఆ యొక్క శిరస్సు మీద ఉండేటువంటి గంగా తరంగాల యొక్క అమృత బిందువులతో మన రోగాలన్నింటినీ ప్రక్షాళన గావిస్తాడు. కాబట్టి అందరూ మీరందరూ చెప్పండి, చక్కగా టీవీల ముందర ఉండేటువంటి వారందరూ మనఃపూర్వకంగా చూస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ మనసారా ఇందులో మమేకమై మీరు కూడా చెప్పండి. సమస్త
లోక లోక కళ్యాణార్థం కళ్యాణార్థం సకల సకల రోగ రోగ నివారణార్థం నివారణార్థం విశేష విశేష కరోనా కరోనా మహావ్యాధి మహావ్యాధి నివారణ నివారణ నిమిత్తం నిమిత్తం మహాదేవ మహాదేవ ప్రీత్యర్థం ప్రీత్యర్థం పరమేశ్వర పరమేశ్వర స్తోత్ర స్తోత్ర పారాయణం పారాయణం కరిష్యే కరిష్యే సంకల్పం రెండు రకాలుగా ఉంటుంది. మీరందరూ చక్కగా ఇళ్ళ కూర్చుని అన్ని వస్తువులు పెట్టుకుని నీళ్లు ఇవన్నీ దగ్గర పెట్టుకుని మంత్రపూర్వకంగా చేసేటువంటి సంకల్పం ఒకటి. ఇప్పుడు మనం చెప్పింది భక్త సంకల్పం, ప్రజా సంకల్పం. దీనికి మన అక్షరాలే వెలుగులై, మన వాక్యాలే దివ్య జ్యోతులై ప్రపంచమంతా వెలిగి ఈ కరోనా వ్యాధి పూర్తిగా సమూలంగా నాశనం అవటానికి మూలకారకంగా నిలుస్తుంది. మీరందరూ భక్తులందరూ చక్కగా మీ పేర్లు చెప్పుకోండి, మీ గోత్రాలు చెప్పుకోండి. లోక కళ్యాణం కోసం ప్రథమంగా మనం శివుని యొక్క నామం నమశివాయ, దీనినే పంచాక్షరీ మంత్రం అంటారు. ఈ పంచాక్షరీ మంత్రం, పంచ అంటే ఐదు అక్షరములు, నమశివాయ, ఈ ఐదు అక్షరాలతో కూడుకున్న స్తోత్రంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఓం నమశివాయ. ఓం నమశివాయ. శివాయ నమః. ఓం శివాయ నమః. ఓం ఓం నమశివాయ. ఓం నమశివాయ. శివాయ నమః. ఓం శివాయ నమః. ఓం నాగేంద్ర హారాయ త్రిలోచనాయ. నాగేంద్ర హారాయ త్రిలోచనాయ. భస్మాంగ రాగాయ మహేశ్వరాయ. భస్మాంగ రాగాయ మహేశ్వరాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ. తస్మై నకారాయ నమశివాయ. తస్మై నకారాయ నమశివాయ. మందాకిని సలిల చందన చర్చితాయ. మందాకిని సలిల చందన చర్చితాయ. నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ. నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ. మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ. మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ. తస్మై మకారాయ నమశివాయ. తస్మై మకారాయ నమశివాయ. శివాయ గౌరీ వదనాబ్జ బృంద. శివాయ గౌరీ వదనాబ్జ బృంద. సూర్యాయ సూర్యాయ. దక్షాద్వర నాశకాయ. శ్రీ నీలకంఠాయ. శ్రీ నీలకంఠాయ. వృషధ్వజాయ వృషధ్వజాయ. తస్మై తస్మై శిఖారాయ శిఖారాయ నమశివాయ నమశివాయ. వశిష్ఠ వశిష్ఠ. కుంభోద్భవ కుంభోద్భవ. గౌతమార్య గౌతమార్య. మునీంద్ర మునీంద్ర. దేవార్చిత శేఖరాయ దేవార్చిత శేఖరాయ. చంద్రార్క చంద్రార్క. వైశ్వానర వైశ్వానర. లోచనాయ లోచనాయ. తస్మై నకారాయ తస్మై నకారాయ. నమశివాయ నమశివాయ. యజ్ఞస్వరూపాయ యజ్ఞస్వరూపాయ. జటాధరాయ జటాధరాయ. పినాకహస్తాయ పినాకహస్తాయ. సనాతనాయ సనాతనాయ. దివ్యాయ దివ్యాయ. దేవాయ దేవాయ. దిగంబరాయ దిగంబరాయ. తస్మై తస్మై. యకారాయ యకారాయ. నమశివాయ నమశివాయ. పంచాక్షరమిదం పంచాక్షరమిదం. పుణ్యం పుణ్యం. యఫటే యఫటే. శివసన్నిధౌ శివసన్నిధౌ. శివలోకమవాప్నోతి శివలోకమవాప్నోతి. శివేన శివేన సహమోదతే సహమోదతే. ఈ పంచాక్షరి నామస్తోత్రం వల్ల భక్తులకందరికీ ఆరోగ్యం లభిస్తుంది, స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. పరమేశ్వరుడు యొక్క నామాన్ని ఎవరు ఎన్నిసార్లు పఠిస్తారో, ఎన్నిసార్లు మనస్సులో అనుకుంటారో వాళ్ళకంత ఫలితాలు కలుగుతాయని మనకు పురాణాలు చెప్తున్నాయి. రెండో అంశం ఏమిటంటే, మనం ఏ మంత్రం స్వీకరించాలన్న గురువు యొక్క ఉపదేశం ఉండాలి. అటువంటి గురువు మనకి లభించలేదనుకోండి, పరమేశ్వరుడే గురువుగా భావించి నమశివాయ అనేటువంటి ఈ ఐదక్షరాలను స్మరించి మీరు గనక మంత్రాన్ని గనక జపం చేస్తే అఖండమైన ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు పరమేశ్వరుని యొక్క అనుజ్ఞతో నమశివాయ అనేటువంటి ఆ పంచాక్షర స్తోత్రాన్ని మనం చదివి స్వామివారిని గురువుగా భావించి ఆ గురువు యొక్క అనుగ్రహంతో మనకందరికీ బరువుగా ఉన్న ఈ కరోనా రోగాన్ని మనం నిర్మూలించుకుందాం. ద్వితీయ స్తోత్రంగా మనం చంద్రశేఖరాష్టకం పఠించబోతూ ఉన్నాం. పరమేశ్వరుడికి చంద్రశేఖరుడు అని పేరు. అంటే చంద్రుణ్ణి శిరస్సులో ధరించినటువంటి వాడు అని.
చల్లనైనటువంటి ఆ చంద్రుడు మానవులకందరికీ ప్రాణదాత. మనం ఈనాడు చక్కగా అన్నం తింటున్నాము అని అంటే, వ్యాధులు వస్తే మందులు వేసుకుంటున్నాము అని అంటే దానికి మూల కారణం చంద్రుడు, ఓషధిపతి. అటువంటి చంద్రుడి యొక్క అనుగ్రహం మనకుందనుకోండి, మన మనస్సు వికల్పంగా ఉండదు, మన కోరిన కోరికలు నెరవేరుతాయి, రోగాలు మనకి దరిచేరవు. అందుకనే పున్నమి వేళ పాలును గనక ఆకాశంలో ఉదయించేటువంటి చంద్రుడికి గనక నివేదన చేసి ఆ పాలును గనక తాగినట్లయితే ఏ రోగాలు మనకు అంటవని పురాణాలు చెప్తున్నాయి. అటువంటి చంద్రుణ్ణే తలమీద అలంకారంగా ధరించిన ఆ పరమేశ్వరుని పూజిస్తే ఇంకెంత ఫలితం కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. అటువంటి ఆ చంద్రశేఖరుణ్ణి మనసారా మనం ఈ స్తోత్రంలో పారాయణం చేసి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం, చంద్రశేఖర 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 రక్షమాం. రత్నసాను శరాసనం, రత్నసాను శరాసనం, రజతాద్రి శృంగ నికేతనం, రజతాద్రి శృంగ నికేతనం, సింజనీకృత పన్నగేశ్వరం, సింజనీకృత పన్నగేశ్వరం, అచ్యుతానల సాయకం, అచ్యుతానల సాయకం, క్షిప్రదగ్ధ పురత్రయం, క్షిప్రదగ్ధ పురత్రయం, త్రిదివాలయైరభివందితం, త్రిదివాలయైరభివందితం, చంద్రశేఖరమాశ్రయే, చంద్రశేఖరమాశ్రయే, మమ కిం కరిష్యతి వై యమః, మమ కిం కరిష్యతి వై యమః, పంచపాదప పుష్పగంధ, పంచపాదప పుష్పగంధ, పదాంబుజద్వయ శోభితం, పదాంబుజద్వయ శోభితం, పాలలోచన జాత పావక, పాలలోచన జాత పావక, దగ్ధ మన్మథ విగ్రహం, దగ్ధ మన్మథ విగ్రహం, భస్మదిగ్ధ కళేబరం, భస్మదిగ్ధ కళేబరం, భవనాశనం భవమవ్యయం, భవనాశనం భవమవ్యయం, చంద్రశేఖరమాశ్రయే, చంద్రశేఖరమాశ్రయే, మమ కిం కరిష్యతి వై యమః, మమ కిం కరిష్యతి వై యమః. మత్తవారణ ముఖ్య చర్మ, మత్తవారణ ముఖ్య చర్మ, కృతోత్తరీయ మనోహరం, కృతోత్తరీయ మనోహరం, పంకజాసన పద్మలోచన, పంకజాసన పద్మలోచన, పూజితాంగ్రి సరోరుహం, పూజితాంగ్రి సరోరుహం, దేవసింధు తరంగ సీకర, దేవసింధు తరంగ సీకర, సిక్త శుభ్ర జగాధరం, సిక్త శుభ్ర జగాధరం, చంద్రశేఖర మాశ్రయే, చంద్రశేఖర మాశ్రయే, మమ కిం కరిష్యతి వై యమః, మమ కిం కరిష్యతి వై యమః, యక్షరాజ సఖం, యక్షరాజ సఖం, భగాక్షహరం, భగాక్షహరం, భుజంగ విభూషణం, భుజంగ విభూషణం, శైల రాజసుతా పరిష్కృత, శైల రాజసుతా పరిష్కృత, చారువామ కళేవరం, చారువామ కళేవరం, క్షేళ నీల గళం, క్షేళ నీల గళం, పరశ్వద ధారిణం, పరశ్వద ధారిణం, మృగధారిణం, మృగధారిణం, చంద్రశేఖర మాశ్రయే, చంద్రశేఖర మాశ్రయే, మమ కిం కరిష్యతి వై యమః, మమ కిం కరిష్యతి వై యమః, కుండలీకృత కుండలేశ్వర, కుండలీకృత కుండలేశ్వర, కుండలం వృషవాహనం, కుండలం వృషవాహనం, నారదాది మునీశ్వర స్తుత, నారదాది మునీశ్వర స్తుత, వైభవం భువనేశ్వరం, వైభవం భువనేశ్వరం, అంధకాంతక, అంధకాంతక, ఆశ్రితపాదపం, ఆశ్రితపాదపం, శమనాంతకం, శమనాంతకం, చంద్రశేఖరమాశ్రయే, చంద్రశేఖరమాశ్రయే, మమ కిం కరిష్యతి, మమ కిం కరిష్యతి, వై యమః, వై యమః, భేషజం, భేషజం, భవరోగిణాం, భవరోగిణాం, అఖిలాం, అఖిలాం, ఆపద, ఆపద, అపహారిణం, అపహారిణం, దక్షయజ్ఞ వినాశనం, దక్షయజ్ఞ వినాశనం, త్రిగుణాత్మకం, త్రిగుణాత్మకం, త్రివలోచనం, త్రివలోచనం, భక్తి ముక్తి ఫలప్రదం, భక్తి ముక్తి ఫలప్రదం, సకల సంఘ నిబర్హణం, సకల సంఘ నిబర్హణం, చంద్రశేఖర మాశ్రయే, చంద్రశేఖర మాశ్రయే, మమ కిం కరిష్యతి వై యమః, కిం కరిష్యతి వై యమః, భక్తవత్సలమర్చితం, భక్తవత్సలమర్చితం, నిధిమక్షయం హరిదంబరం, నిధిమక్షయం హరిదంబరం, సర్వభూతపతిం, సర్వభూతపతిం, పరాత్పరం, పరాత్పరం, అప్రమేయం, అప్రమేయం, అనుత్తమం, అనుత్తమం, సోమవారుణ, సోమవారుణ, భూహుతాశన, భూహుతాశన, సోమపాయి, సోమపాయి, అఖిలాకృతిం, అఖిలాకృతిం, చంద్రశేఖర మాశ్రయే, చంద్రశేఖర మాశ్రయే, మమ కిం కరిష్యతి వై యమః, కిం కరిష్యతి వై యమః, విశ్వసృష్టి విధాయనం, విశ్వసృష్టి విధాయనం, పునరేవ పాలన తత్పరం, పునరేవ పాలన తత్పరం, సంహరంతమపి,
సంహరంతమపి ప్రపంచ ప్రపంచ అశేషలోక నివాసినం అశేషలోక నివాసినం క్రీడయంత క్రీడయంత మహర్నిశం మహర్నిశం గణనాథ గణనాథ యోధ యోధ సమన్వితం సమన్వితం చంద్రశేఖరమాశ్రయే చంద్రశేఖరమాశ్రయే మమ మమ కిం కరిష్యతి కిం కరిష్యతి వై యమః వై యమః మృతు మృతు మృత్యు మృత్యు భీత భీత మృకండు మృకండు సూను సూను కృతస్తవం కృతస్తవం శివసన్నిధౌ శివసన్నిధౌ యత్ర పుత్ర యత్ర పుత్ర చ యః చ యః పఠే పఠే నహి నహి తస్య తస్య మృత్యుభయం భవేత్ మృత్యుభయం భవేత్ పూర్ణమాయుః పూర్ణమాయుః ఆరోగిత ఆరోగిత అఖిలార్థ అఖిలార్థ సంపద మాదరం సంపద మాదరం చంద్రశేఖర ఏవ చంద్రశేఖర ఏవ తస్య దదాతి తస్య దదాతి ముక్తిమయత్నతః ముక్తిమయత్నతః ఇది చంద్రశేఖరాష్టకం ఇప్పుడు మనం చదివింది. మృకొండ సూనుడు అంటే మార్కండేయుడు. మార్కండేయ మహర్షి అల్పాయుష్కుడు అవటం మూలంగా శివుని యొక్క అనుగ్రహంతో దీర్ఘకాలం బతకడం కోసం స్వామివారి యొక్క పాదాలని ఆశ్రయించి ఆ యొక్క యమధర్మరాజు యొక్క ప్రాణభీతి ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవటానికి ఈ స్తోత్రాన్ని రచించారని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇందులో ఒక విశేషం ఏంటంటే మృగధారిణం. చాలా చోట్ల మీరు పరమేశ్వరుని చూస్తూ ఉంటారు, స్వామివారి యొక్క ఎడం చేతిలో లేడి బొమ్మ ఉంటుంది, అది మృగధారిణం. అంటే దక్షాధ్వరం జరిగేటువంటి వేళ శివుడు లేకుండా యజ్ఞం చేశారు. శివుడు లేకుండా కనుక యజ్ఞం చేస్తే దాన్ని నిరీశ్వర యజ్ఞము అంటారు. మన ఇళ్లల్లో ఏ కార్యక్రమం చేసినా సరే, యజ్ఞయాగాదులు చేసినా సరే రుద్ర కలశమును ఒక కలశం పెడతారు, అది సంప్రదాయం. రుద్రుని కనుక పూజిస్తే మన సకల సంపదలు మన కోరికలు అన్నీ సఫలమైనట్లే. అటువంటి దక్షాధ్వరం విధ్వంసం అయ్యే వేళ యజ్ఞము ఒక లేడి రూపాన్ని ధరించి ఆకాశంలో పారిపోతుందట. అప్పుడు స్వామివారు పినాకమని ఆయన యొక్క ధనస్సు యొక్క పేరు, ఆ ధనస్సును ఎక్కుబెట్టి బాణాన్ని సంధించే వేళ ఆ యజ్ఞము స్వామివారిని శరణువేరి నేను మీ దగ్గరే ఉంటాను అంది. అప్పటి నుంచి స్వామివారు ఎడమ చేతిలో లేడిని పట్టుకోవటం జరిగింది. మృగధారిణం అంటే మనం యజ్ఞయాగాదులు చేయలేకపోయినా, ఈ కరోనా వ్యాధిని నివారించడానికి మన శక్తియుక్తులు చాలకపోయినా, అటువంటి యజ్ఞం ద్వారా ఏ రోగాలు పోయి ఏ పంటలు పండి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారో అటువంటి మృగమును ధరించిన పరమేశ్వరుని గనక మనం ప్రార్థిస్తే సకల రోగాలన్నీ పోతాయి, మనకందరికీ ఆయురారోగ్యాలు లభిస్తాయి. అది మృగధారిణం అనేటువంటి ఆ శబ్దంలో ఉండేటువంటి గొప్ప అర్థం. భక్తి టీవీ వారు చాలా అద్భుతంగా ఈ స్తోత్రాన్ని ఎన్నిక చేసి ప్రజలందరి కోసం దీనిని పారాయణ చేయటం జరిగింది. కాబట్టి మీకు ఎప్పుడు మనస్సులో ఇబ్బంది కలిగినా, ఏదైనా ప్రాణభయం కలిగినా, ఏదైనా రోగం వస్తుందని చెప్పి అనుమానం వచ్చినా, చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అని నోరారా స్వామివారిని కీర్తిస్తే మన రోగాలన్నీ నిర్మూలిస్తారు, మనకి అభయాన్ని ప్రదానం చేసి మృత్యువును దరిచేరనివుడు. అటువంటి అద్భుతమైనటువంటి చంద్రశేఖరాష్టకాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు మహామృత్యుంజయ స్తోత్రం. మృత్యువు అంటే మన ప్రాణాన్ని తీసేటువంటి దేవత. అటువంటి మృత్యువుకే మహామృత్యువు, దానికి అధిదేవత ఎవరయ్యా అంటే పరమేశ్వరుడట. అటువంటి పరమేశ్వరుణ్ణి మనం ఈ స్తోత్రంలో భజిస్తూ ఉన్నాం. చక్కగా భక్తి టీవీ ముందర ఆడవారు మగవారు అందరూ కూర్చుని ఈ యొక్క పారాయణ చేయండి. పురాణాలన్నీ ఏమి చెప్తున్నాయంటే ధర్మము మహిళల మీద ఆధారపడి ఉంది అని స్పష్టంగా చెప్పాడు వేదవ్యాస మహర్షి కూడా. కాబట్టి మగవారి కన్నా ఆడవారిలో ఆ దృఢ చిత్తం, ఆ దృఢ భక్తి, తమకి లోకానికి మేలు కలగానటువంటి సంకల్ప శక్తి, వజ్రదీక్ష వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి మహిళలందరికీ మనవి చేస్తూ, అమ్మా మీరందరూ చక్కగా ఈ యొక్క పారాయణలో పాల్గొనండి, స్వామివారి యొక్క దివ్య నామాన్ని చక్కగా పఠిస్తూ ఉండండి. రుద్రం పశుపతిం స్థాణుం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠం ఉమాపతిం నీలకంఠం ఉమాపతిం నమామి శిరసా దేవం నమామి శిరసా దేవం
కిం నో మృత్యు కరిష్యతి కిం నో మృత్యు కరిష్యతి నీలకంఠం కాలమూర్తిం నీలకంఠం కాలమూర్తిం కాలజ్ఞం కాలనాశనం కాలజ్ఞం కాలనాశనం నమామి శిరసా దేవం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి కిం నో మృత్యు కరిష్యతి నీలకంఠం విరూపాక్షం నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రదం నిర్మలం నిలయప్రదం నమామి శిరసా దేవం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి కిం నో మృత్యు కరిష్యతి వామదేవం మహాదేవం వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం లోకనాథం జగద్గురుం నమామి శిరసా దేవం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి కిం నో మృత్యు కరిష్యతి దేవదేవం జగన్నాథం దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజం దేవేశం వృషభధ్వజం నమామి శిరసా దేవం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి గంగాధరం మహాదేవం గంగాధరం మహాదేవం సర్వాభరణభూషితం సర్వాభరణభూషితం నమామి శిరసా దేవం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి ప్రేక్ష్యం చతుర్భుజం చతుర్భుజం శాంతం శాంతం జటామకుటధారిణం జటామకుటధారిణం నమామి శిరసా దేవం నమామి శిరసా దేవం కిమ్నో మృత్యు కరిష్యతి భస్మోద్ధూళిత భస్మోద్ధూళిత సర్వాంగం సర్వాంగం నాగాభరణభూషితం నాగాభరణభూషితం నమామి శిరసా దేవం నమామి శిరసా దేవం కిమ్నో మృత్యు కరిష్యతి అనంతం అనంతం అవ్యయం అవ్యయం శాంతం శాంతం అక్షమాలాధరం అక్షమాలాధరం హరం హరం నమామి నమామి శిరసా దేవం శిరసా దేవం కిమ్నో కిమ్నో మృత్యుః మృత్యుః కరిష్యతి కరిష్యతి ఆనందం ఆనందం పరమం నిత్యం పరమం నిత్యం కైవల్య కైవల్య పదదాయినం పదదాయినం నమామి శిరసా దేవం నమామి శిరసా దేవం కిమ్నో కిమ్నో మృత్యుః మృత్యుః కరిష్యతి కరిష్యతి అర్ధనారీశ్వరం అర్ధనారీశ్వరం దేవం పార్వతీ ప్రాణనాయకం పార్వతీ ప్రాణనాయకం నమామి శిరసా దేవం నమామి శిరసా దేవం కిమ్నో కిమ్నో మృత్యు కరిష్యతి మృత్యు కరిష్యతి ప్రళయస్థితి ప్రళయస్థితి కర్తారం కర్తారం ఆదికర్తారం ఆదికర్తారం ఈశ్వరం ఈశ్వరం నమామి శిరసా దేవం నమామి శిరసా దేవం కిమ్నో కిమ్నో మృత్యు కరిష్యతి మృత్యు కరిష్యతి యోమకేశం యోమకేశం విరూపాక్షం విరూపాక్షం చంద్రార్ధ చంద్రార్ధ కృతశేఖరం కృతశేఖరం నమామి శిరసా దేవం నమామి శిరసా దేవం కిమ్నో కిమ్నో మృత్యు కరిష్యతి మృత్యు కరిష్యతి గంగాధరం గంగాధరం శశిధరం శశిధరం శంకరం శంకరం శూలపాణినం శూలపాణినం నమామి శిరసా దేవం నమామి శిరసా దేవం కిమ్నో కిమ్నో మృత్యు కరిష్యతి మృత్యు కరిష్యతి అనాథ అనాథ పరమానందం పరమానందం కైవల్య కైవల్య పదగామినం పదగామినం నమామి శిరసా దేవం నమామి శిరసా దేవం కిమ్నో కిమ్నో మృత్యు కరిష్యతి మృత్యు కరిష్యతి స్వర్గాప స్వర్గాప అపవర్గ అపవర్గ దాతారం దాతారం సృష్టి స్థితి సృష్టి అంత్యకారణం అంత్యకారణం నమామి శిరసా దేవం నమామి శిరసా దేవం కిమ్నో కిమ్నో మృత్యు కరిష్యతి మృత్యు కరిష్యతి కల్పాయుర్దేహి కల్పాయుర్దేహి మే పుణ్యం మే పుణ్యం యావత్ యావత్ ఆయుర ఆయుర అవోగతం అవోగతం నమామి నమామి శిరసా దేవం శిరసా దేవం కిమ్నో కిమ్నో మృత్యు కరిష్యతి మృత్యు కరిష్యతి శివేశానం శివేశానం మహాదేవం మహాదేవం వామదేవం వామదేవం సదాశివం సదాశివం నమామి నమామి శిరసా దేవం శిరసా దేవం కిమ్నో కిమ్నో మృత్యు కరిష్యతి మృత్యు కరిష్యతి ఉత్పత్తి ఉత్పత్తి స్థితి స్థితి సంహార సంహార కర్తారం కర్తారం ఈశ్వరం ఈశ్వరం గురుం గురుం నమామి నమామి శిరసా దేవం శిరసా దేవం కిమ్నో కిమ్నో మృత్యు కరిష్యతి మృత్యు కరిష్యతి మార్కండేయ కృతం స్తోత్రం మార్కండేయ కృతం స్తోత్రం యప్పఠే యప్పఠే శివసన్నిధౌ శివసన్నిధౌ తస్య మృత్యు భయం నాస్తి తస్య మృత్యు భయం నాస్తి నాగ్ని చోర భయం క్వచిత్ నాగ్ని చోర భయం క్వచిత్ శతావర్తం శతావర్తం ప్రకర్తవ్యం ప్రకర్తవ్యం సంకటే సంకటే కష్టనాశనం కష్టనాశనం శుచిర్
శుచిర్భూత్వా పఠేత్ స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకం మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతం జన్మ మృత్యు జరారోగైః పీడితం కర్మబంధనైః తావకం స్వద్గతః ప్రాణస్వచ్చితోహం సదామృడా ఇతి విజ్ఞాప్య దేవేశం త్రయంబకాఖ్య మనం జపేత్తు నమః శివాయ సాంబాయ హరయే ప్రణదాత్మనే ప్రణత క్లేశనాశాయ యోగినాం పతయే నమః. ఇప్పుడు దాకా మీరందరూ చాలా అద్భుతంగా ఈ స్తోత్రాన్ని పఠించడం జరిగింది. ఒక విశేషం ఏమిటంటే, బ్రహ్మదేవుడు తన భార్య అయినటువంటి సరస్వతీ అమ్మవారిని ముఖంలో అట్టిపెట్టుకున్నారట. శ్రీ మహావిష్ణువు తన భార్య అయినటువంటి మహాలక్ష్మిని తన వక్షస్థలంలో నిలుపుకున్నాడు. పరమేశ్వరుడు ఏమి చేశాడు అనంటే, తన భార్యకి సగం శరీరమే ఇచ్చాడు. కాబట్టే ఆయన అర్ధ నారీశ్వరుడయ్యాడు. అంటే మహిళలకు ఎటువంటి ప్రతిపత్తి ప్రపత్తిని ఇచ్చాడో ఈ ఒక్క వాక్యం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. స్వామివారిని కనుక పూజించినట్టయితే పార్వతీదేవిని కూడా పూజించినట్లే, ప్రత్యేకించి పార్వతీ అమ్మగా అక్కర్లేదు. పార్వతీ అమ్మవారి కనుక పూజ చేస్తే పరమేశ్వరుడు కూడా చేసినట్లే. కాబట్టి అర్ధనారీశ్వర అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి తత్వంతో ప్రకాశించేటువంటి పరమాత్మ పరమేశ్వరుడు. అందువలనే మన ఇళ్లల్లో మగవారి కన్నా ఆడవాళ్ళు కనుక పూజ చేస్తే తొందరగా ఫలితం కలుగుతుందని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అందువలన ఇళ్లల్లో దీపారాధనలు కానివ్వండి, పూజలు కానివ్వండి, బయట జరిగేటువంటి కోడి దీపోత్సవ కార్యక్రమాలు కానివ్వండి, ఉత్సవాలు కానివ్వండి, కొన్ని వేల లక్షలుగా మహిళలు పాల్గొనటంలో ఆంతర్యం అది. కాబట్టి పరమేశ్వరుడు తన యొక్క సగభాగాన్నే అమ్మవారికి ఇచ్చాడు. అటువంటి అర్ధనారీశ్వరుడైనటువంటి ఓ పరమేశ్వర, చాలా అల్పాయుర్దాయంతో నేను బ్రతుకుతూ ఉన్నాను, మృత్యువైనటువంటి యమధర్మరాజు నా ప్రాణాలు తీస్తున్నాడు, కాబట్టి నన్ను సంరక్షించవయ్యా అంటూ మార్కండేయుడు స్వామివారిని వేడుకున్నటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఇది. మన వాళ్ళందరూ చమత్కారంగా ఒక మాట చెప్తూ ఉంటారు, వినాయకుడు మీకు అందరికీ తెలుసు కదా, వినాయకుడు ఒకసారి స్వామివారి యొక్క ఒళ్ళో కూర్చున్నాడు. స్వామివారు ఎటువంటి వారని చెప్పుకున్నాం, ఎడమ పక్కవనో పార్వతీ అమ్మవారు, కుడి పక్కవనో పరమేశ్వరుడు. ఎడమ పక్క వినాయకుడు కూర్చుని అమ్మవారి యొక్క ఆ కుచము స్తన్యం పాలు తాగుతూ ఉన్నాడు. తాగుతూ ఏం చేశాడంటే తొండంతో రెండో పక్క కూడా వాళ్ళ అమ్మ యొక్క పాలు ఉన్నాయని ఆ తొండం దడివేపు పెట్టాడట. అక్కడ అమ్మవారు కాదుగా పరమేశ్వరుడుగా కుడివైపు భాగం, పాపం ఆయనకి ఆ కుచం కనబడలా, పాలు తాగే స్తన్యం కనబడలా. దాని బదులు అక్కడ ఏముందనంటే తామర తూడు లాగా అనిపించిందంట పరమేశ్వరుడు మెడలో వేసుకున్నటువంటి ఆ యొక్క పాముల హారం, నాగహారం. ఆ నాగహారాన్ని ఏమనుకున్నాడంటే ఆయన తామర తుడుతో కూడుకున్న పుష్పహారంగా భావించాడు. ఆ విధంగా వినాయకుడు భ్రమపడి తల్లిపాలు తాగుదామని తొండం అటువైపు జాపి అక్కడ పాలు లేక పాముల హారాన్ని తామర తూడు హారంగా అనుకున్న ఆ వినాయకుడు మనల్ని రక్షించుగాక అని అద్భుతంగా ఒక కవి స్వామిని స్తుతించాడు. ఈ ప్రపంచంలో కుటుంబము అనేది ఎవరికన్నా ఉందంటే అది పరమేశ్వరుడికే. చక్కగా భార్య పిల్లలు ఉన్న కుటుంబం ప్రపంచంలో ఫస్ట్ ఫ్యామిలీ అంటారు. ఎవరన్నా ఉన్నారు అనంటే ఆయన పరమేశ్వరుడేనంట. విష్ణుమూర్తికి పిల్లలు ఎవరున్నారు గబాన చెప్పండి, బ్రహ్మదేవుడికి పిల్లలు ఎవరున్నారు గబాన చెప్పండి. మనస్సంకల్పంలో పుట్టిన వాళ్ళు అది వేరు, కానీ పరమేశ్వరుడు పర్వతంగానే గబలమైన వినాయకుడు, కుమారస్వామి, వాళ్ళ వాహనాలు ఎలుక, నెమలి, సింహము, నంది, పరమేశ్వరుడు పర్వతికి, ఈ విధంగా ఒక కుటుంబ ఫోటో అనేది మనకు కనబడుతూ ఉంటుంది. ఆ విధంగా స్వామివారు ఉంటారు. కాబట్టే శివునికి పేరు ఏమిటంటే, మన వాళ్ళందరూ తెలుగు వాళ్ళు ఇప్పుడు పెట్టుకోవట్లేదు ఎవరు, కుటుంబరావు అని పేరు పెట్టుకుంటారు. కుటుంబరావు అంటే ఏమిటి, బాగా ఫ్యామిలీ ఉందని అర్థం, పరమేశ్వరుడు అని అర్థం. పార్వతీ అమ్మవారి కౌటుంబిని. అటువంటి పార్వతీ పరమేశ్వరులకి మనమందరం పిల్లలమే, ఈ ప్రపంచమంతా పిల్లలే. భక్తి టీవీ ద్వారా ఈ ప్రపంచంలో ఉండే పిల్లలమైన మనమంతా
ఆ పార్వతీ పరమేశ్వరులు అర్ధనాశ్రుడి యొక్క పాదాలు పట్టుకుని ఈ కరోనా రోగం నుంచి మాకు విముక్తి కలిగించవయ్యా అని ఆ మార్కండేయుని యొక్క స్తోత్ర రూపంలో మనమందరం ఇప్పుడు ప్రార్థించడం జరిగింది. ఇప్పుడు విశ్వనాథ అష్టకం, కాశీలో ఉండేటువంటి విశ్వనాథుణ్ణి కీర్తిస్తూ చెప్పేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఇది. గంగా తరంగాలలో మనం గనక స్నానం చేస్తే మన పాపము అనేటువంటి బురద ఏ విధంగా అయితే ప్రక్షాళన అవుతుందో ఈ స్తోత్రం ద్వారా రోగము అనేటువంటి బురద కూడా ప్రక్షాళన అవ్వాలి, కరోనా రోగం నుంచి అందరూ విముక్తులవ్వాలి అనేటువంటి ఒక సద్భావనతో సదా ఆశయంతో మనం ఈ స్తోత్రాన్ని పఠిస్తున్నాం. చక్కగా అందరూ భక్తి టీవీ వీక్షించేటువంటి కోట్లాది భక్తులందరూ అద్భుతమైనటువంటి ఈ యొక్క గంగామ్మవారితో విశాలాక్షితో కూడుకున్న ఆ విశ్వేశ్వరుని యొక్క స్తోత్రాన్ని మేమందరం అంటూ ఉంటాం. మీరు కూడా చక్కగా ఈ యొక్క స్తోత్రాన్ని పఠించమని కోరుతూ ఉన్నాం. గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచర అనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపద్మం వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజనాం అంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశ అభయవరప్రద శూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం బాలేక్షణాతల విశోషిత పంచబాణం నాగాధిప రచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం పంచాననం దురితమత్త మతంగజానాం నాగాంతకం ధనుజ పొంగవ పన్నగానాం దావానలం మరణశోక జరా అటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం తేజోమయం సుగుణ నిర్గుణం అద్వితీయం ఆనంద కందమపరాజిత అప్రమేయం నాగాత్మకం సకల నిష్కలాత్మ రూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపే రధించ సునివార్య మనస్సమాధౌ ఆధాయ హృత్కమల మధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం రాగాది దోషరహితం స్వజనాను రాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం. మాధుర్య ధైర్య శుభగం గరళాభిరామం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వారాణసీపురపతే స్థవనం శివస్య వ్యాఖ్యాతం అష్టకమిదం పఠతే మనుష్య విద్యాం శ్రియం విపుల సౌఖ్య అనంతకీర్తిం సంప్ర
సంప్రాప్య సంప్రాప్య దేవ నిలయే దేవ నిలయే లభతే చ మోక్షం లభతే చ మోక్షం విశ్వనాథాష్టకమిదం పుణ్యం విశ్వనాథాష్టకమిదం పుణ్యం యపటేహే యపటేహే శివసన్నిధౌ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివలోకమవాప్నోతి శివేన సహమోదతే శివేన సహమోదతే. ఇప్పుడు దాకా మనం కాశీలో ఉండేటువంటి విశ్వేశ్వరుణ్ణి ప్రార్థించాం. ఈరోజు స్తోత్ర పారాయణంలో ఈ సంధ్యా సమయంలో మనం అందరం కాశీలో ఉన్నట్లుగా భావించాలి. పరమ పవిత్రమైనటువంటి గంగానది కాశీలో ధనుస్సు ఆకారంలో ప్రవహిస్తుంది. ధనుస్సు ఆకారంలో ప్రవహించేటువంటి ఆ గంగా తరంగాల మీద నుంచి వచ్చేటువంటి చల్లని గాలులు పరమేశ్వరుని యొక్క దివ్య శరీరం మీద నుంచి ప్రసరింపబడి భక్తులకందరికీ ఆనందాన్ని కలిగింపచేస్తూ ఉంటాయి. ఈ సమస్త సృష్టి అంతా నాశనమైన పోయినా సరే కాశీ ఒక్కటి మాత్రమే త్రిశూలం మీద సూక్ష్మ రూపంలో ఉంటుందట. ఒక్కొక్కసారి స్వామివారికి కైలాసం కన్నా కాశీయే పరమ ఇష్టము అని మనకి పురాణాలు చెప్తున్నాయి. కాశీ ఏదైతే ఉందో అక్కడ కనుక మరణించినట్లయితే మోక్షం వస్తుందని పెద్దవారి యొక్క పురాణాల యొక్క వచనం. మనం బ్రతకటానికి జీవిస్తూ ఉంటాం, కానీ కాశీలో చచ్చిపోవటానికి జీవిస్తూ ఉంటారు. కారణం, కాశీలో మరణం కనుక చెందినట్లయితే మోక్షం లభిస్తుంది అని. ఎవరైనా సరే తెలిసో తెలియకో పుణ్యాలు చేసినా పాపాలు చేసినా చనిపోయిన వారు పుణ్యలోకాలకి వెళ్ళాలి అని వాళ్ళ పిల్లలు కనుక అనుకున్నట్లయితే చనిపోయిన వారి యొక్క ఎముకలు తీసుకొని గంగలో గనక నిక్షేపం చేస్తే, అంటే గంగలో వదిలితే, ఆ గంగానదిలో చనిపోయిన వారి ఎముకలు ఎంతకాలం, ఎన్ని వందల వేల సంవత్సరాలు కరగకుండా ఉంటాయో ఆ చనిపోయిన జీవుడు సద్గతుల్లో అంతకాలం ఉంటాడు అని పురాణవచనం. అందువలనే భారతదేశంలో ఎక్కడ చనిపోయినా సరే ఎముకలను అక్కడ కలపటం అనే సంప్రదాయం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా ధాతువుల్లోంచి, మాంసంలోంచి, రక్తంలోంచి చర్మగతంగా వచ్చేటువంటి వ్యాధులన్నిటినీ నివారణ చేసేటువంటి ఒక అద్భుతమైన తత్వం ఆ కాశీ విశ్వనాథుల్లో ఉంది, ప్రవహించేటువంటి గంగానదిలో ఉంది, అక్కడ ఉన్నటువంటి విశాలాక్షి అమ్మవారి దయామృతంలో ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ సాయం సమయంలో మనం అందరం కలిసి ఆ కాశీ విశ్వనాథుణ్ణి సంస్తుతిస్తూ చేసిన ఈ స్తోత్రం తప్పకుండా ప్రజావళికందరికీ ఆరోగ్యాన్ని కలిగింపచేస్తుంది, ఆనందాన్ని కలిగింపచేస్తుంది, ఆ పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహాన్ని కలిగింపచేస్తుంది. ఇప్పుడు మనం అందరం ప్రసిద్ధమైనటువంటి లింగాష్టకము, దాన్ని మనం అందరం పఠిద్దాం. లింగము అనేటువంటి శబ్దానికి దేని నుంచైతే పుట్టి మరల దేనిలో అయితే లయమవుతుందో దాన్ని లింగము అంటారు. ఇలా మనం చక్కగా శివాలయాల్లో లింగరూపంలో స్వామివారిని మనం కొలుస్తూ ఉంటాం. ఏమిటయ్యా లింగము అని అంటే అర్థం, దేని నుంచైతే సృష్టి అంతా పుట్టిందో, మరల ఏ సృష్టి అయితే దేనిలో లయింపబడుతుందో దాన్ని లింగము అన్నారు. కాబట్టి పరమేశ్వరుడికి ద్వితీయం అంటే ఆయన నామరూపాలలో రెండవ పేరు ఏమిటి అంటే లింగం అనేటువంటి శబ్దము. అటువంటి పరమేశ్వరుణ్ణి మనం చక్కగా ఈ లింగాష్టకంలో స్తోత్రం చేస్తూ ఉన్నాం. చక్కగా భక్తి టీవీని వీక్షించేటువంటి భక్తులందరూ ఈ యొక్క లింగాష్టకాన్ని పఠించండి, చాలా మంచిది. బ్రహ్మమురారి సురార్చిత లింగం, సురార్చిత లింగం నిర్మల భాసిత, నిర్మల భాసిత శోభిత లింగం, శోభిత లింగం జన్మజ దుఃఖ, జన్మజ దుఃఖ వినాశక లింగం, వినాశక లింగం తత్ ప్రణమామి, తత్ ప్రణమామి సదాశివ లింగం, సదాశివ లింగం దేవముని, దేవముని ప్రవరార్చిత లింగం, ప్రవరార్చిత లింగం కామదహన, కామదహన కరుణాకర లింగం, కరుణాకర లింగం రావణ దర్ప, రావణ దర్ప వినాశన లింగం, వినాశన లింగం తత్ ప్రణమామి, తత్ ప్రణమామి సదాశివ లింగం, సదాశివ లింగం సర్వ సుగంధ, సర్వ సుగంధ సులేపిత లింగం, సులేపిత లింగం బుద్ధి వివర్ధన, బుద్ధి వివర్ధన కారణ లింగం, కారణ లింగం సిద్ధ సురాసుర, సిద్ధ సురాసుర వందిత లింగం,
శివలింగం వందిత లింగం తత్ ప్రణమామి తత్ ప్రణమామి సదా శివలింగం సదా శివలింగం కనక మహామణి కనక మహామణి భూషిత లింగం భూషిత లింగం పణిపతి వేష్టిత పణిపతి వేష్టిత శోభిత లింగం శోభిత లింగం దక్ష సుయజ్ఞ దక్ష సుయజ్ఞ వినాశన లింగం వినాశన లింగం తత్ ప్రణమామి తత్ ప్రణమామి సదా శివలింగం సదా శివలింగం కుంకుమ చందన లేపిత లింగం కుంకుమ చందన లేపిత లింగం పంకజహార సుశోభిత లింగం పంకజహార సుశోభిత లింగం సంచిత పాప వినాశన లింగం సంచిత పాప వినాశన లింగం తత్ ప్రణమామి సదా శివలింగం తత్ ప్రణమామి సదా శివలింగం దేవ గణార్చిత సేవిత లింగం దేవ గణార్చిత సేవిత లింగం భావై భక్తి విరేవచ లింగం భావై భక్తి విరేవచ లింగం దినకర కోటి ప్రభాకర లింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ ప్రణమామి సదా శివలింగం తత్ ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరి పరివేష్టిత లింగం సర్వ సముద్భవ కారణ లింగం సర్వ సముద్భవ కారణ లింగం అష్ట దరిద్ర వినాశన లింగం అష్ట దరిద్ర వినాశన లింగం తత్ ప్రణమామి సదా శివలింగం తత్ ప్రణమామి సదా శివలింగం సురుగురు సురవర పూజిత లింగం సురుగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదాచ్యుత లింగం సురవన పుష్ప సదాచ్యుత లింగం పరమ పతిం పరమాత్మక లింగం పరమ పతిం పరమాత్మక లింగం తత్ ప్రణమామి సదా శివలింగం తత్ ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం లింగాష్టకమిదం పుణ్యం యప్పఠే శివసన్నిధౌ శివసన్నిధౌ శివలోక శివలోక మవాప్నోతి మవాప్నోతి శివేన శివేన సహమోదతే సహమోదతే లింగాష్టకం అనేటువంటి ఈ అష్టకం కూడా అనేకమైనటువంటి మహిమలతో కూడుకుని భక్తుల యొక్క కోరికలు నెరవేర్చేటువంటి స్తోత్రం. మీకందరికీ తెలుసు, మనం ఇంట్లో పూజ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో దానికన్నా స్తోత్రం చేస్తే కోటి రెట్లు ఫలితం వస్తుంది. స్తోత్రం చేయటం వల్ల ఎంత ఫలితం వస్తుందో జపం చేయటం వల్ల కోటి రెట్లు ఫలితం వస్తుంది. జపం చేయటం వల్ల ఎంత ఫలితం వస్తుందో సమాధి స్థితిలో ఉంటే కోటి రెట్లు ఫలితం వస్తుంది. ఇక్కడ చిత్రం ఏమిటంటే పూజ జరుగుతుంది, స్తోత్రము జరుగుతుంది, మనస్సులో శివుడి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉన్నాం, మనస్సు అలౌకికంగా సమాధి స్థితిలోకి వెళ్ళబోతూ ఉన్నట్టుగానూ ఉంటుంది. ఈ రకంగా పరమేశ్వరుని యొక్క స్తోత్రం ద్వారా మనం విశేషమైన ఫలితాలు పొందుతున్నాం. భక్తి టీవీ ద్వారా భక్తులకందరికీ ఒక విశేషమైన అంశం ఏమిటంటే పూజ భక్తుడు అనేటువంటి అంశంలో ఎదురుగుండా శివుడు ఉంటాడు, యువతల పక్క మనం ఉంటాం. శివునికి మనకి మధ్యలో కొబ్బరికాయలు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, స్వామివారి అభిషేకానికి పంచామృతాలు ఉంటాయి, ధూపం దీపం కర్పూరం నివేదన ఇన్ని వస్తువులు ఉంటాయి. ఇన్ని వస్తువులతో కూడుకుని పూజ చేస్తే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. ఇటువంటి పూజా వస్తువులు ఏమీ లేకుండా కేవలము అటు పరమేశ్వరుడు, ఇటు పక్క నువ్వు అంటే భక్తుడు, మధ్యలో ఇంకా వస్తువులు ఏమీ ఉండవు, కేవలం స్తోత్రము. నోటితో నిండుగా మనస్సుతో స్వామివారి యొక్క దివ్యనామం ఏదైతే మనం పఠిస్తూ ఉంటామో దాన్ని స్తోత్రము అంటారు. దేవుడికి మనకి మధ్యలో ఏముండదు. ఈ స్తోత్రం వల్ల పరమేశ్వరుడు విశేషంగా మనల్ని అందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు అని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ స్తోత్రంలో ఉండేటువంటి విశేషమైన అంశాన్ని గమనిస్తూ పరమేశ్వరుడికి ఉదగం అంటే పరమప్రీతి. చెంబు నీళ్లు గనక శివుడి మీద పోస్తే ఇక్కడ చూడండి చక్కగా ఈ భక్తి టీవీ ఆవరణలో అనేక శివలింగాలు కనబడుతూ ఉన్నాయి. నందీశ్వరుడు కనిపిస్తూ ఉన్నాడు, పరమేశ్వరుడు పార్వతీ సహితుడై వేదిక మీద నయన మనోహరంగా హృద్యంగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఇటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశంలో పరమాత్మకి పరమేశ్వరుడికి చెంబుడు నీళ్లు పోస్తే ఎందుకు ఆనందపడతాడు అనంటే పురాణంలో ఒక వచనం ఉంది, అపామివ త్రిలోకేషు ప్రకృతి. కలియుగంలో అంట పార్వతీ అమ్మవారు జలరూపంలో ఉంటుందట. సహజంగా మీరందరూ శివాలయాలు చూస్తూ ఉంటారు, ఎక్కడ శివుడు పక్కన పార్వతీ అమ్మవారు ఉండరు. పార్వతీ అమ్మవారికి వేరే అంతరాలయంలోనో వేరే చోట గుడి కట్టబడి అక్కడ పార్వతీ అమ్మవారు పూజింపబడుతూ ఉంటుంది. రాముడు పక్క సీత ఉన్నట్టుగా, కృష్ణుడు పక్క రుక్మిణి అమ్మవారు ఉన్నట్టుగా, నరసింహస్వామి వారి పక్క చెంచులక్ష్మి ఉన్నట్టుగా,
శివుని పక్క పార్వతమ్మ వారు ఉండరు. దీనికి ఆగమ అంశాలు ఉన్నాయి. కానీ కలియుగం లోపల పార్వతీ అమ్మవారు నీటి రూపంలో ఉంటారు కాబట్టి అటువంటి జలాన్ని పరమేశ్వరుని కనుక సమర్పిస్తే మన అమ్మని నాన్న దగ్గరికి తీసుకువెళ్ళి అమ్మ నాన్న పక్కన ఉంటే పిల్లలు ఎంత ఆనందపడతారో, నీటితో మనం శివుడు కనుక అభిషేకం చేస్తే నా భార్య అయినటువంటి పార్వతీ అమ్మవారిని నా దగ్గరకు జల రూపంలో తీసుకువచ్చాడు నా భక్తుడు అని పరమేశ్వరుడు సంతోషించి అనేకమైన సంపదలు ప్రసాదిస్తాడట. అంతే తప్ప ఆయనకి పాలు పోసి పెరుగు పోసి బాగా నెయ్యి పోస్తే ఆయనకు ఆనందం కలగదు. మీరు నిండు మనసుతో కాసిన నీళ్లు గనక ఆ శివలింగం మీద పోస్తే పరమేశ్వరుడు పరమానంద భరితుడవుతాడు. అది శివలింగంలో అభిషేకంలో ఉండేటువంటి రహస్యం. అటువంటి రహస్యాన్ని చక్కగా ఈ లింగాష్టకంలో మనకి ఆవిష్కరింపబడి ఉంది. అటువంటి పరమేశ్వరుని సదా ధ్యానిస్తూ మనం ఇప్పుడు దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రము అనే దాన్ని పారాయణ చేద్దాం. ఇది ఈనాటి ఈ స్తోత్ర పరంపరలో చివరిది. స్వామివారు పంచబ్రహ్మ అంటారు శివుడికి. అంటే బ్రహ్మదేవుడికి ఒకప్పుడు 5 శిరస్సులు ఉండేవి. శివదూషణ వల్ల ఒక శిరస్సు కోల్పోయి ఆయన చతుర్ముఖ బ్రహ్మ అయ్యాడు. కానీ పరమేశ్వరుడికి 5 శిరస్సులు ఉన్నాయని మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి. అటువంటి 5 శిరస్సులకి సమానంగా మనం అందరం 5 స్తోత్రాలు చేశాం. ఇప్పుడు 6వ స్తోత్రం దాని ఫలం. 6వ స్తోత్రం మనం చేసిన ఈ 5 స్తోత్రాల యొక్క ఫలం. ఫలస్తుతి అని ఉంటుంది కదా. కాబట్టి ఆ ఫలస్తుతి ఏమిటి అంటే దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రము. అందరూ చక్కగా ఈ యొక్క దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రాన్ని పఠించండి. విశ్వేశ్వరాయ విశ్వేశ్వరాయ నరకార్ణవ నరకార్ణవ తారణాయ తారణాయ కర్ణామృతాయ కర్ణామృతాయ శశిశేఖర శశిశేఖర ధారణాయ ధారణాయ కర్పూరకాంతి కర్పూరకాంతి ధవళాయ ధవళాయ జటాధరాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దారిద్ర్య దుఃఖ దహనాయ దహనాయ నమశివాయ నమశివాయ గౌరీప్రియాయ గౌరీప్రియాయ రజనీశ రజనీశ కళాధరాయ కళాధరాయ కాలాంతకాయ కాలాంతకాయ భుజగాధిప భుజగాధిప కంకణాయ కంకణాయ గంగాధరాయ గంగాధరాయ గజరాజ గజరాజ విమర్ధనాయ విమర్ధనాయ దారిద్ర్య దుఃఖ దారిద్ర్య దుఃఖ దహనాయ దహనాయ నమశివాయ నమశివాయ భక్తప్రియాయ భక్తప్రియాయ భవరోగ భవరోగ భయాపహాయ భయాపహాయ ఉగ్రాయ ఉగ్రాయ దుఃఖ దుఃఖ భవసాగర భవసాగర తారణాయ తారణాయ జ్యోతిర్మయాయ జ్యోతిర్మయాయ గుణనామ గుణనామ సునృత్యకాయ సునృత్యకాయ దారిద్ర్య దారిద్ర్య దుఃఖ దహనాయ దుఃఖ దహనాయ నమశివాయ నమశివాయ చర్మాంబరాయ చర్మాంబరాయ శవభస్మ శవభస్మ విలేపనాయ విలేపనాయ పాలేక్షణాయ పాలేక్షణాయ మణికుండల మణికుండల మండితాయ మండితాయ మంజీర మంజీర పాదయుగళ జటాధరాయ జటాధరాయ దారిద్ర్య దారిద్ర్య దుఃఖ దహనాయ దుఃఖ దహనాయ నమశివాయ నమశివాయ పంచాననాయ పంచాననాయ ఫణిరాజ ఫణిరాజ విభూషణాయ విభూషణాయ హేమాంకుశాయ హేమాంకుశాయ భువనత్రయ భువనత్రయ మండితాయ మండితాయ ఆనందభూమి ఆనందభూమి వరదాయ వరదాయ తమోపయాయ తమోపయాయ దారిద్ర్య దుఃఖ దారిద్ర్య దుఃఖ దహనాయ దహనాయ నమశివాయ నమశివాయ భానుప్రియాయ భానుప్రియాయ భవసాగర తారణాయ భవసాగర తారణాయ కాలాంతకాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ కమలాసన పూజితాయ నేత్రత్రయాయ నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్య దుఃఖ దహనాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ నమశివాయ రామప్రియాయ రామప్రియాయ రఘునాథ వరప్రదాయ రఘునాథ వరప్రదాయ నాగప్రియాయ నాగప్రియాయ నరకార్ణవ తారణాయ నరకార్ణవ తారణాయ పుణ్యాయ పుణ్యాయ పుణ్యభరితాయ పుణ్యభరితాయ సురార్చితాయ సురార్చితాయ దారిద్ర్య దారిద్ర్య దుఃఖ దుఃఖ దహనాయ దహనాయ నమశివాయ నమశివాయ ముక్తేశ్వరాయ ముక్తేశ్వరాయ ఫలదాయ ఫలదాయ గణేశ్వరాయ గణేశ్వరాయ గీతాప్రియాయ గీతాప్రియాయ వృషభేశ్వర వృషభేశ్వర వాహనాయ వాహనాయ మాతంగ చర్మ మాతంగ చర్మ వసనాయ వసనాయ మహేశ్వరాయ మహేశ్వరాయ దారిద్ర్య దారిద్ర్య దుఃఖ
దుఃఖ దుఃఖ దహనాయ దహనాయ నమశివాయ నమశివాయ వశిష్ఠేన వశిష్ఠేన కృతం స్తోత్రం కృతం స్తోత్రం సర్వరోగ నివారణం సర్వరోగ నివారణం సర్వ సంపత్కరం సర్వ సంపత్కరం శీఘ్రం శీఘ్రం పుత్ర పౌత్రాభివర్ధనం పుత్ర పౌత్రాభివర్ధనం త్రిసంధ్యం త్రిసంధ్యం యః పఠేన్ నిత్యం యః పఠేన్ నిత్యం నహి నహి స్వర్గ స్వర్గ అవాప్నుయాత్ అవాప్నుయాత్. పరమేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణంలో ఒక విశేషం ఏమిటంటే, పేరుకి ఇది దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రమైనా మనకి ఆరోగ్యం కలిగిస్తుంది, ఆరోగ్య స్తోత్రాన్ని చదివినా మనకి ఐశ్వర్యం లభింపజేస్తూ ఉంది, ఐశ్వర్యం కావాలని కోరుకున్న స్తోత్రం మోక్షాన్ని ప్రదాస్తుంది. కాబట్టి పరమేశ్వరునికి సంబంధించిన ఏ ఒక్క స్తోత్రం చదివినా మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి కామ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరుతాయి. స్వామివారికి బిల్వపత్రం అంటే చాలా పరమప్రీతి. అదేవిధంగా చాలామంది ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉంటారు, కానీ వేదము శాస్త్రము ఏం చెప్పిందంటే దరిద్రం పోవాలి అనంటే, డబ్బు బాగా రావాలి అనంటే పరమేశ్వరుని మీరు పూజించాలి అన్నారు. పరమేశ్వరుడు ధనాన్ని ప్రసాదిస్తాడు, ఆ ధనం ఎవరి ద్వారా? లక్ష్మీ ద్వారా. అటువంటి లక్ష్మీకి ఏది ప్రీతికరము అంటే బిల్వదళము. సవ వృక్షోద బిల్వ తస్య ఫలాన్ని తపసాని దంతు మాయాంత రాయాశ్చ బాహ్య అలక్ష్మీ అని శ్రీ సూక్తం చెప్తుంది. లక్ష్మీ అమ్మవారు బిల్వదళాలలో నివసించి ఉంటుంది. మారేడుకాయలకి శ్రీఫలములని పేరు. ఎవరైతే పరమేశ్వరుడికి బిల్వదళాలతో పూజ చేస్తారో వారికందరికీ అఖండమైన ఐశ్వర్యం లభిస్తుంది అని శాస్త్రవచనం. కాబట్టి లక్ష్మీ సంపద కోరుకునేవాళ్ళు పరమాత్మ అయినటువంటి పరమేశ్వరుణ్ణి పూజించాలి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా కార్తీక మాసంలో స్వామివారికి తులసీదళాల బదులుగా బిల్వదళాలతో అర్చన గావిస్తూ ఉంటారు. కాబట్టి అంతా ఒకటే, సర్వం బ్రహ్మమయం, మొత్తం అంతా తత్వం ఒకటే. మనం దాన్ని అనేక రూపాలుగా భావిస్తూ ఉంటాం. కాబట్టి ఈ సాయం సంధ్య వేళ స్వామివారి యొక్క దివ్యనామాన్ని, అనేక రకాల స్తోత్రాలను మనం పఠనం చేయడం జరిగింది. నిజానికి ఇళ్లలో ఈ సాయంకాలం వేళ ఇలా కూర్చుని ఇన్ని స్తోత్రాలు చదవాలంటే మామూలుగా కుదిరే పని కాదు. కరోనా వల్ల కలిగిన మరొక ప్రయోజనం ఏమిటంటే, కాస్త ప్రజలందరికీ భక్తి కలిగింది, ప్రాణ భయం కూడా ఏర్పడింది. లౌకికమైన అంశాల ద్వారా కాకుండా ఆధ్యాత్మిక అంశాల ద్వారానే జీవనం కుదురుతుందనే విశ్వాసం కలిగింది, నమ్మకం పెరిగింది. అందువలనే ప్రజలలో ఒక ఆత్మవిశ్వాసం కలగటానికి, పరమాత్మ అనుగ్రహం లభింపచేయటానికి అద్భుతమైనటువంటి స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని భక్తి టీవీ వాళ్ళు ఏర్పాటు చేసి తెలుగు ప్రజలకే కాదు, భారతదేశ ప్రజలకే కాదు, ప్రపంచమంతా శాంతి లభించాలని, సౌఖ్యం కలగాలని, రోగాలు పోవాలని అని చెప్పేటువంటి ఈ కార్యక్రమం నభూతో న భవిష్యతి. ఇది ఎందుకన్నాను అంటే, నభూతో న భవిష్యత్తుని ఇంతకుముందు ఇటువంటి కరోనాక మనకి రాలేదు, మనం చదవలేదు, భవిష్యత్తులో రాకూడదు, ఇలా చదవకూడదు. ఈ రెండు కార్యక్రమాలకి మధ్యన ఒక అద్భుతమైనటువంటి సామాజిక ధార్మిక బాధ్యతను భుజస్కంధాల మీద భక్తి టీవీ వారు భరించి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయటం చాలా అభినందనీయమైన విషయం. పరమేశ్వరుడు గురించి ఒక మాట, మాటలు పెక్కులేటికిని మందర భూధర మంధన క్రియాపాటల ఘూర్ణమాన జలభార మహోదది కాలకూట సంఘాట కృపీట సంభవ వికటస్ఫుట విస్ఫులంగ విస్ఫోట సద్భువన భూత భయాపహు నాశ్రయించదన్. మాటలు ఎందుకండి? ఆనాడు బ్రహ్మాండమైనటువంటి విషయాన్ని మింగి లోకానంతా సంరక్షించినటువంటి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం మనం పొందాలి. ఏ విధంగా అయితే హాలాహలాన్ని పరమేశ్వరుడు మింగి దేవతల్ని లోకాల్ని సంరక్షించాడో, ఓ పరమేశ్వర ఈనాడు కూడా ఈ కరోనా అనేటువంటి విషాన్ని నువ్వు కంఠంలో అలా అట్టిపెట్టుకుని మింగవద్దు, మింగితే నీ లోపల లోకాలు ఇబ్బంది పడతాయి, బయటికి వదిలితే మేమంతా ఇబ్బంది పడతాం. కాబట్టి ఓ పరమాత్మ, ఈ కరోనా అనేటువంటి విషయాన్ని నీ కంఠంలో దాచుకుని కరోనా గరళ కంఠుడుగా నువ్వు పేరు పొంది మాకందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదింపచేయమని భక్తి టీవీ ద్వారా కైలాసంలో వేంచేసి ఇక్కడ లీలారూపంలో విగ్రహ రూపంలో లింగరూపంలో వేంచేసి ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరు ఇరువురిని
మనం స్మరిస్తూ సమస్తమైనటువంటి లోకాలన్నీ ఈ పరమేశ్వర యొక్క తత్వాంతో శుభ పరంపరాలు పొందాలని కోరుకుంటూ ఓం నమశివాయ సర్వే జనా సుఖినో భవంతు. చక్కటి శివస్తోత్ర పారాయణాన్ని మనందరి చేత కూడా పఠింపచేసినటువంటి డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారికి భక్తి టీవీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు. ఆది ఆద్యంతాలు నిబిడీకృతమైనటువంటి తత్వం శివతత్వం. కాబట్టి ఇటువంటి విపత్తు నుంచి, ఈ భయంకర పరిస్థితి నుంచి మనందరినీ సంరక్షిస్తారని మనసారా కోరుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకునే ముందు, ఇక రేపు మంగళవారాన్ని పురస్కరించుకొని శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని మనం పఠించబోతున్నాము. డాక్టర్ ప్రభాకర్ గారు మనందరి చేత కూడా పఠింపచేస్తారు. అందరూ కూడా 6 గంటలకల్లా సిద్ధంగా ఉండండి. ఇక కార్యక్రమం పరిసమాప్త సూచికగా పరమేశ్వరుడికి నీరాజనాన్ని సమర్పించడంతో పాటు శాంతి మంత్రాన్ని పఠింపచేయవలసిందిగా అర్చక స్వామికి మనవి. సమ్రాజించ విరాజించాచు గృహే లక్ష్మీరాష్ట్రస్యేతయాసీ రక్షాంధారయామి హర నమః పార్వతీపతయే హర హర భోళాశంకర భగవానికి. ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవే నాది భవే భవ స్వమా భవోద్భవాయ నమః. వామదేవాయ నమో దేవేశ్వరాయ నమః. శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః. కాలాయ నమః. కలవికరణాయ సమస్త సన్మంగళాని భవంతు.